Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. Iroju nunchi manam AP Economy series start chestunnam, especially the group 2 valiki baaga help avutundi. Ante deentlo ente only basics varaku baaga cover chestam, next basic concepts kuda cover cheyadam jarugutundi. Alage group and mains ku vachesarki manaki em trends analysis anedi chusukovali. Adi first of all ee basic concepts anni cover chesin tarvata mains point of view lo meeku ee series anedi complete cheyadam jarugutundi. Aithe deenikanna mundu manam paatha question papers ni reference kind teeskoni aa questions ni baaga analyze cheyali. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఏంటంటే మనకి స్కోరింగ్ ఏరియాస్ కొన్ని పక్కా కనిపిస్తున్నాయి అనమాట. ఈజీగా మనం 70-80% ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు వన్స్ ప్రీవియస్ పేపర్స్ని బాగా అనలైజ్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మొత్తం కూడా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ రిఫరెన్స్ కింద తీసుకొని ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి కనెక్ట్ చేసుకుంటూ మనం ఎన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది మీకు ఒక శాంపుల్ వీడియోలాగా ఇచ్చేసాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇది 2011 పేపర్లో మనకు కనిపించింది. ఇక్కడ విజయవాడ గారు డైరెక్ట్ డేటా అడిగారు. దీన్ని ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంది, అదేంటంటే నంబర్ నిమోనిక్స్. సో ఈ నంబర్ నిమోనిక్స్ ద్వారా మీకు ఈ నంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది కూడా మీకు సింప్లిఫై చేయడం జరుగుతుంది. అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ మీద కూడా మీకు గ్రిప్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏపీ ఎకానమీ సిరీస్ ఉన్న అడ్వాంటేజ్. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు ఏరియా అండర్ కరెంట్ ఫాలో ల్యాండ్ ఇన్ ల్యాక్ హెక్టర్స్ అని అడిగారు. సో డైరెక్ట్గా ఇది క్వశ్చన్ మనకి ఎకనమిక్ సర్వేలో ఉంటుంది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ ట్రెండ్కి అనుగుణంగా మనం ఈ స్టడీ మెటీరియల్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే ఈ స్టడీ మెటీరియల్లో మీరు చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా నేను టు ద పాయింట్ అనమాట, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న ఏవైతే అడుగుతున్నారో దానికి అనుగుణంగా మనం ఈ స్టడీ మెటీరియల్ని కూడా చదివితే మనకి సింప్లిఫై అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే కరెంట్ ఫైనాన్స్, సో డైరెక్ట్ క్వశ్చన్ అంటే 8.61 అని మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ 14.1 ల్యాక్ హెక్టర్స్, సో ఇక్కడ మనకేంటి ల్యాక్ హెక్టర్స్ అడిగారు కాబట్టి మనకేంటి 14.01. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీకు నంబర్ నిమోనిక్స్ ద్వారా మీకు సింప్లిఫై చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ అనేవి ఈ ట్రెండ్లో అడుగుతున్నారు. ఇంకో క్వశ్చన్ చూసుకుంటే జనరల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఇన్ ఏపీ స్టేట్ ఇన్ 2005-06 అన్నారు. సో ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్. సో ఇది దేని మీద బేస్ చేసుకుని అంటే ఐఏపీ మీద బేస్ చేసుకుని అడిగారు. సో ఇక్కడ కూడా మనకి ఫిగర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీకు స్టడీ మెటీరియల్ మొత్తం అంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే ఈ మెటీరియల్ కనుక ఒక 30 పేజెస్ అంటే మీకు జిస్ట్ ఎకనమిక్ సర్వే తరగ మెయిన్ జిస్ట్ అలాగే బడ్జెట్ తరగ జిస్ట్ టోటల్గా మీకు ఒక 36 పేజెస్ ఉంటుంది. సో ఈ 36 పేజెస్ కనుక మీరు చదివితే సింపుల్గా మీకు ఒక 10-15 మార్క్స్ ఈజీగా ఫెచ్ అవ్వచ్చు. ఇదేంటే జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం. సో బేసిక్స్ మనకి స్ట్రాంగ్ అయితే అంటే ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా ఫ్రేమ్ చేసిన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే పాత పేపర్ని బేస్ చేసుకుంటూ దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేసి ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ దాని మీద బేస్ చేసుకుంటూ ఈ స్టడీ మెటీరియల్ అంతా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసుకుంటే ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. సో ఇది ఇలాంటివన్నీ కూడా మీకు స్టడీ మెటీరియల్లో కవర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే పర్సంటేజ్ ఇంక్రీస్ ఇన్ ద ఫ్యామిలీ లిటరసీ రేట్ అన్నారు. సో ఈ డికేడ్ మొత్తాన్ని బేస్ చేసుకుంటూ వీళ్ళు అడిగారనమాట. అయితే మనకి స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత మనకి అకాడమిక్ సర్వే కొత్తది కాబట్టి వీళ్ళు ఇలా ఇచ్చారనమాట. సో దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఏంటి లిటరసీ రేట్ అలాగే ఫీమేల్ లిటరసీ రేట్ ఇవన్నీ కూడా మీకు కీవర్డ్స్తో హైలైట్ చేయడం జరిగింది. అయితే మీరు చేయాల్సిన పని అంటే ఈ కీవర్డ్స్ మీద ఎక్కువ కాన్సెప్ట్ చేయాలి. నేను ప్రతిదీ కూడా హైలైట్ చేసిన దాన్ని బట్టి అలాగే కొన్ని బాక్సెస్ కింద ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ బాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే కొన్నిటికి నేను మైండ్ మ్యాప్స్ కింద ఫ్రేమ్ చేయడం జరిగింది. మైండ్ మ్యాప్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీకు స్టడీ మెటీరియల్ అంతా ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా చూసుకుంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తారని అడిగారు. సో ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి స్టడీ మెటీరియల్ ద్వారా మీరు రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. దీనివల్ల మీకు ఏంటంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే కొత్తగా నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో. సో దీని ద్వారా అంటే గ్రూప్ 2లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో ప్రతిదీ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా దాని బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ అనేది చూసుకుంటే మనం ఏంటో ఒక సేఫ్ జోన్ ప్రిపరేషన్లో ఉంటాం. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా పాత పేపర్స్ని రిఫరెన్స్ తీసుకుంటే మనకేంటి ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ పోవర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అడిగారు. ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్. ఇవన్నీ ఏంటి మన ఫిగర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిగర్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ మీకేంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా అంటే ఈ మైండ్ మ్యాప్స్ టెక్నిక్ ద్వారా అలాగే నంబర్ నిమోనిక్స్ ద్వారా కొన్ని కీవర్డ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి పాత క్వశ్చన్ పేపర్ నుంచి తీసిందే. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మనం ఈ స్టడీ మెటీరియల్లో మైండ్ మ్యాప్ ఫామ్లో మొత్తం ఫ్రేమ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ తీసుకున్నా సరే ఇది 2012 పేపర్. వీళ్ళేంటి జిఎస్డిపి అడిగారు. సో జిఎస్డిపి అనేది గ్రోత్ ఆఫ్ ఎంత పర్సంటేజ్ అడిగారు. సో ఇది కూడా మనకేంటి మ్యాక్రో ఎకనమిక్ అగ్రిగేట్స్ అనేది ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఒక మైండ్ మ్యాప్ ఫార్మాట్లో మీకు పెట్టడం జరిగింది. సో మెయిన్గా ఈ దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి.
ఇవంటే మనకి పక్కా స్కోరింగ్ క్వశ్చన్స్ అనమాట. వన్స్ ఈ డేటా కనుక మనం ఈజీగా మనం గుర్తుపెట్టుకుంటే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నా సరే ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్. జిఎస్డిపిలో షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంత అడిగారు, జస్ట్ ఈ మైండ్ మ్యాప్ మీరు గుర్తుంటే ఈ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాత క్వశ్చన్ పేపర్స్ని జస్ట్ ఎనలైజ్ చేసుకుంటే మనకేం డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. సో ప్రతిదీ కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్, మనకేం డేటా అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటో ఆప్షన్. ఏపీ ఎకానమీలో మీరు స్కోర్ చేయాలంటే మనకేంటే ఎక్కువ ఫ్యాక్చువల్గా ఉన్నాయన్నమాట. సో ఫ్యాక్చువల్గా ఉన్నప్పుడు మనకేంటే ఎలాంటి క్వశ్చన్స్ అన్ని మనం డేటా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఈ వీడియో అండ్ స్టడీ మెటీరియల్ ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే రివర్స్ స్టడీయర్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూసారా 13.7% అడిగారు, ఇది దేనికి రిలేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనమాట. అంటే రివర్స్ మేనర్లో కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ అంటే ఒక కౌంటర్ స్ట్రైక్ లాగా మనతో ఆడుకోవడానికి చూస్తున్నారు. కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం కూడా కొంచెం జాగ్రత్తగా రివర్స్లో మనం ప్రిపేర్ అయితే మనకి ఈజీ అనిపిస్తుంది. సో ఇలాగా మనకి కీవర్డ్స్ దాని రిలేటెడ్ పర్సంటేజ్ అండ్ ఎంత అమౌంట్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్ర అన్నారు. ఇక్కడేమో షేర్ ఆఫ్ నెట్ ఏరియా సోన్. దీని మీద మనకి 32 క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకేంటే లాస్ట్ అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా నెట్ ఏరియా సోన్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 2011లో 2012లో కూడా మనకి నెట్ ఏరియా సోన్ మీద మనకి క్వశ్చన్స్ వచ్చాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం కంపల్సరీ బైహా చేయాలి. ఏంటంటే దీనికి రివిజన్ ఒకటే కీ ఏరియా అనమాట. సో ఎక్కడ చూసినా కూడా మీకు నెట్ ఏరియా సోన్ అనేది కవర్ చేయడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నా సరే ఇక్కడ కూడా ఆ ల్యాండ్ యూటిలైజేషన్ ప్యాటర్న్ అడిగారు. సో ఇది కూడా రివర్స్లో అడిగారు అనమాట. ఇవన్నీ అంటే మనం స్ట్రైట్గా అలాగే రివర్స్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. సో ఈ టూ థింగ్స్ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మనకేంటే క్వశ్చన్స్ ట్రెండ్ ఎలా కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ మనం బైహార్ చేయాలి. అంటే రోజు మనం రివర్స్ చేయాలి. రోజు రివర్స్ చేయకపోతే మనం గుర్తుంచుకోలేము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నా సరే మనకేంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నారు. సో దీన్ని కూడా మనకి ఈ టేబుల్ ఫార్మాట్లో మనం క్రియేట్ చేయడం జరిగింది స్టడీ మెటీరియల్లో. సో ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నా సరే టోటల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ గురించి అడిగారనమాట. అంటే ఒక్కొక్క షాప్కి ఎన్ని ఫ్యామిలీస్ కేటగరీస్ అయినాయి. ఇవన్నీ కూడా మనకి ఈ టైప్లో మనకి డేటాలో ఉంది. ఇవన్నీ ఏంటంటే సింప్లిఫై చేయడం జరిగింది. ఈ టైప్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఈసారి కొన్నిసార్లు మనకి ఏంటి టోటల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఎన్ని అడుగుతారు, అలాగే వైట్ రేషన్ కార్డ్స్ ఎంతమంది ఉన్నాయని అడుగుతారు. ఇవన్నీ ఏంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనమాట. కానీ ఇవే స్కోరింగ్ ఏరియాస్. వన్స్ మనం ఎక్కువ మనం రివిజన్ చేయాలి, అలాగే బయహా చేయాల్సిన అవసరం అయితే మనకు కంపల్సరీ ఉంది. సో ఇవన్నీ కూడా మీకేంటే ఈ ఎకనామిక్ సర్వే నెక్స్ట్ బడ్జెట్ సంబంధించి జస్ట్ అంటే కీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేయడం జరిగింది. సో సింపుల్ డాక్యుమెంట్ ఒక 36 పేజెస్ మీరు చదువుకుంటే ఈజీగా మీరు ఒక 10 to 15 marks గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ అంటే మీరు చూసుకుంటే మొత్తం మైండ్ మ్యాప్స్ మీకు చూసారు, అలాగే కీవర్డ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది, అలాగే వన్ లైనర్ అప్రోచ్లో మీకు మొత్తం మెటీరియల్ అంతా క్రియేట్ చేయడం జరిగింది. సో లెక్చర్స్లో మీరు కంపల్సరీ వాచ్ చేయండి. ఎందుకంటే ఏపీ ఎకానమీ లెక్చర్స్లో ఈ డేటా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా ఒక సింపుల్ కాన్సెప్ట్, ఒకటి నంబర్ నిమోనిక్స్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో టోటల్ ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ తాలూకా జిస్ట్ అనేది మీకు ఈ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టడీ మెటీరియల్ అంటే మెయిన్గా మన స్కోరింగ్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే బేసిక్ మెటీరియల్. మీరు ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అయితే మెటీరియల్ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంది. టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ప్రతిదీ కూడా టేబుల్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాలి. టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మైండ్ మ్యాప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సన్ట్రేషన్ అంతా మైండ్ మ్యాప్స్ అండ్ టేబుల్స్, అలాగే ఈ కీవర్డ్స్ మీద. కీవర్డ్స్ అనేవి కూడా ప్రతిదీ హైలైట్ చేయడం జరిగింది. దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్త చదవాలి. అది ఒక క్వశ్చన్ లాగా మనకి వచ్చింది ముందే. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రిపరేషన్ అండ్ జస్ట్ స్టిక్ ఆన్ టు ద బేసిక్స్ అండ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్యాక్ట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డౌన్లోడ్ ది స్టడీ మెటీరియల్ అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐఎస్ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ. థ్యాంక్ యూ.